గాల్ బ్లాడర్ అనేది ముఖ్యంగా ఏంటంటే లివర్ కింద ఉండే ఒక సంచి. శరీరంలో ఉత్పత్తి అయిన బైల్ని లివర్ నుంచి వచ్చిన తర్వాత ఒక స్టోర్ చేసుకోవడానికి ఉండే ఒక ఆర్గాన్ గాల్ బ్లాడర్. సో ఎప్పుడైతే మనము ఫ్యాట్ ఫుడ్ లేదంటే మన ఫుడ్ తిన్న ఆయిలీ ఫుడ్ తిన్న తర్వాత వచ్చిన ఫుడ్ని డైజెషన్ చేసుకున్న తర్వాత మిగిలిపోయిన బైల్ అనేది స్టోరేజ్ చేసుకోవడానికి గాల్ బ్లాడర్ ఉపయోగపడుతుంది. బట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ గాల్ బ్లాడర్లో స్టోరేజ్ చేస్తున్నప్పుడు ఆ లిక్విఫ్యాక్షన్ అంటే నీరు రూపంలో ఉన్న ద్రవ రూపంలో ఉన్నది ఒక్కొక్కసారి వాటిని ఘన పదార్థంలో మారినప్పుడే స్టోన్ లాగా ఫామ్ అవుతుంటుంది. అంటే రీజన్ ఎందుకంటే ఏంటంటే మనం ఎక్కువ కొలెస్ట్రాల్ ఎక్కువ తిన్నా, కాల్షియం లెవెల్స్ శరీరంలో ఎక్కువ ఉన్నా ఈ ద్రవం అనేది గట్టి స్టోన్స్ లాగా గాల్ బ్లాడర్లో స్టోన్స్ రూపంలో ఫామ్ అవుతుంటాయి. ముఖ్యంగా ఏంటంటే స్టోన్స్ ఫామ్ అయినప్పుడు ఏంటంటే పేషెంట్కి సిమ్టమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కుడి పక్కన పైన భాగంలో భరించరాని నొప్పి రావడం అండ్ కొంతమందికి ఆ నొప్పితో పాటు వామిటింగ్స్ రావడం, అది సివియర్గా గాల్ బ్లాడర్ స్టోన్ స్టార్టింగ్ అంటే లైక్ గాల్ బ్లాడర్ యొక్క ముందు పార్ట్లో బ్లాక్ అవుతే కొంతమందికి ఫీవర్ రావడం అండ్ పెయిన్ అనేది మోర్ దెన్ 6 అవర్స్ కంటిన్యూస్గా ఉండడం అట్లాంటివి చూస్తుంటాం. ఒకవేళ ఆ స్టోన్ అనేది కిందికి స్లిప్ అవుతే అది బైల్ డక్ట్లో ఇరుక్కుంటే అప్పుడు జాండీస్ వస్తుంటుంది అండ్ అదే స్టోన్ ఇంకా కిందికి వెళ్ళిపోతే ప్యాంక్రియాటైటిస్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. గాల్ బ్లాడర్ అనేది లివర్ కింద భాగంలో ఉంటుంది కాబట్టి ఎండోస్కోపీ ద్వారా మనము గాల్ బ్లాడర్లో స్టోన్స్ని తొలగించలేము. సో దీనికోసం యూజువల్గా ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనం ఏంటంటే లాప్రోస్కోపీ పద్ధతులు ఎక్కువ కావడం వల్ల సో లాప్రోస్కోపీ కోలిసిస్టెక్టమీ అంటే గాల్ బ్లాడర్ని లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా తీయడం అనేది నార్మల్గా రెగ్యులర్గా చేస్తుంటాం. గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అయినప్పుడు అవి ఊరికే ఉండవు. సో అది మూవ్ అవుతూ ఉండడం వల్ల ఆ స్టోన్ అనేది గాల్ బ్లాడర్ నెక్లో స్ట్రక్ అయినప్పుడు సివియర్గా పెయిన్ వస్తుంటుంది అండ్ రెండోది ఆ పెయిన్ వచ్చిందే కాకుండా కొంతమందికి ఆ బ్లాక్ రావడం వల్ల ఇన్ఫెక్ట్ అవుతుంది కాబట్టి గాల్ బ్లాడర్ కోలిసిస్టైటిస్ అంటాం. సో అట్లాంటివి వచ్చినప్పుడు పేషెంట్కి కంటిన్యూస్గా ఫీవర్ రావడం, పెయిన్ రావడం, వామిటింగ్ అనేది వస్తుంది. అండ్ ఈ స్టోన్స్ నేను చెప్పినట్టు అయితే ఇప్పుడు గాల్ బ్లాడర్లో స్టోన్ వెళ్ళి కిందికి బైల్ డక్ట్లో ఇరికినప్పుడు జాండీస్ రావడం, అదే స్టోన్ ఇంకా కిందికి వెళ్తే సివియర్ ప్యాంక్రియాటైటిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇవన్నీ ప్రివెంట్ చేసుకోవడం కోసం మనం తొలగించాల్సి వస్తుంది. ఒకవేళ సిమ్టమ్స్ లేకుండా స్టోన్స్ చిన్నగా ఉన్నాయి అని అంటే మేము యూజువల్గా సర్జరీ సజెస్ట్ చేయము. ఎప్పుడైతే పేషెంట్కి సిమ్టమ్స్ స్టార్ట్ అయినప్పుడే మేము బెటర్ గాల్ బ్లాడర్ తీసేయమని చెప్తుంటాం. గాల్ బ్లాడర్ కిడ్నీ స్టోన్ లా కాదు, లేకపోతే కిడ్నీ స్టోన్కి ఏంటంటే అవుట్ సైడ్ ప్యాసేజ్ ఉంటుంది మనకి యూరిన్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీంట్లో ప్రాబ్లం ఏంటంటే గాల్ బ్లాడర్ బైల్ డక్ట్ని దాటుకొని ప్యాంక్రియాస్ని దాటుకొని స్టమక్లో రావాలి. ఆ వస్తున్న ప్రాసెస్లో మనకి బైల్ డక్ట్లో ఇరుక్కుంటే జాండీస్ వచ్చే ప్రమాదం ఉంటుంది, మళ్ళీ ఇంకా కొంచెం కిందికి వస్తే ప్యాంక్రియాస్ లో ద్వారంలో ఇరుక్కుంటే ప్యాంక్రియాటైటిస్ వస్తుంది. సో మనం అట్లాంటి రిస్క్ తీసుకోలేము న్యాచురల్గా పడిపోతే చూద్దామని. బట్ యూజువల్గా ఏంటంటే మేము 5 mm అంటే సైజు 5 mm కంటే తక్కువ ఉన్న వాళ్ళకి మెడిసిన్స్ ట్రై చేస్తాం. దాంట్లో అన్సోడియాక్సికోలిక్ యాసిడ్ అని ఒక ట్యాబ్లెట్ ఉంటుంది, మార్నింగ్ నైట్ మేము 3 months ఇస్తాము. దీంట్లో ఏంటంటే 50% ఛాన్స్ ఉంటుంది, లైక్ 5 mm స్టోను 3 months ఈ మెడిసిన్స్ యూజ్ చేస్తే 50% కరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. బట్ మోర్ దెన్ 5 mm స్టోన్స్కి మీ యూజువల్గా స్టోన్ కరిగిపోయే ఛాన్సెస్ చాలా తక్కువ.